आंध्र प्रदेश समस्या रेप मरोसारी चर्चा केन्द्र निर्णय कोई सीतम केन्द्र होंमंत्री राजनाथ तो टीडीपी एंपी भेटी अयार बडजेट एपी की जगह अन्यानी विवरी निजा की निन्ने चंद्रबाबु को राजनाथ फोन इवा उदय टीडीपी एंपी पार्लमेंट एट निरसन चयने सायंत्र कलवालू कबूर पंपार इंदकुण कोई सपट कृतम राजनाथ आयन कार्यलय में मंत्रु अशोक गजपतराजु सुजना चौधरी एंपील तो भेटी अ इपटे एपी पे समस्या टीडीपी नेता निवेदिक रूपंद राजनाथ की बडजेट जगह अन्यानी प्रस्ताव विभजन हामील रेलवे जोन अंशाल मोसारी गुर्तचेस पे अंशाल निवेदिक इच्छा टीडीपी नेता चप्पी राजनाथ ओपिक वि अबाट अंदर अधिकारू लेकिन रेप मल्ली सवेशू चार रेपट भेटी की संबंधित अधिकारू हाजर कावालू आदेश इदे विषयानिकि संबंधिंचि पूर्ति अपडेट मा ढिल्ली ब्यूरो चीफ कृष्णनडि तेलुसुकुंदां कृष्ण चेप्पंडि टीडीपी एंपीलकु राजनाथ असलु एं चेप्पारु असलु केंद्रं वैखरि एला उंडे अवकाशं उंदि स्वामी टीडीपी तीसुकुन्नटुवंटि निर्णयंपै केंद्रंलो कोंत अलजडि रेगटिस्तुंदनि चेप्पुकोवच्चु बीजेपी नेतलु कूडा टीडीपी एटुवंटि व्यूहान्नि अनुसरिंचबोतुंदि ई ओक एदैते बड्जेट लो एपीकि अन्यायं जरिगिनट्टु టీడీపీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయి అవి కొంత బీజేపీ నేతలను తలవారు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్న సమావేశం జరగడానికి ముందే రాజనాథ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు కఠిన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దని కూడా ఆయన చెప్పారు ప్రధాని మాటగా తాను చెప్తున్నానని కూడా ఆయన చెప్పారు ఈ రోజు పార్లమెంట్ సమావేశాలకు ముందే ఏదైతే గాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఇతర మంత్రులకు కూడా తాము ఏ విధంగా ఎందుకు నిరసన తెలియజేయాలంటూ ఒక లేఖను కూడా రాశారు అయితే ఈ రోజు ఆయనంతా ఆయన గానే రాజనాథే ఈ టీడీపీ ఎంపీలకు సమాచారం పంపించి 3:45 గంటలకు తన కార్యాలయానికి రావాల్సిందిగా కూడా ఆయన ఆహ్వానం పలికారు అయితే ఆ మేరకు ఏదైతే 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని చంద్రబాబు నాయుడు వేశారు కేంద్ర మంత్రులు ఇద్దరు అదేవిధంగా 3 ప్రాంతాల నుంచి కోస్తా నుంచి కోట నరసింహ ఉత్తరాంధ్ర నుంచి రామమోహన్ నాయుడు ఇటు రాయలసీమ నుంచి నిమ్మలకేశ సభ ఈ 3 ఎంపీలు మొత్తం 5 కలిపి ఒక కమిటీ చేశారు ఆ కమిటీకి చెందినటువంటి 5 సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా పాల్గొన్నారు రాజీవ్ గౌబా ఈ సమావేశంలో ఏదైతే విభజన సమస్యలకు సంబంధించి ఉన్న పెండింగ్ అంశాలు ఉన్నాయో అవన్నిటితో ఒక నివేదికను కూడా అందజేశారు ఇటీవల ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి విజ్ఞప్తుల చిటాను కూడా మరోసారి ఈ యొక్క రాజనాథ్ సింగ్ ఇచ్చినటువంటి లేఖలో పొందుపరిచారు 9-10 షెడ్యూల్తో పాటు రైల్వే జోన్ సెట్ల పెంపు ఇతర రెవెన్యూ లోటుకు సంబంధించినటువంటి అంశాలు పోలవరం అంశాలు ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు అయితే ఇతర శాఖలకు సంబంధించిన ఏదైతే విభజన హామీలు నెరవేర్చడానికి నోడల్ ఏజెన్సీ హోంశాఖ కాబట్టి ఈ హోంశాఖ విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది అయితే విభజన సమస్యలకు సంబంధించి ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా రేపు పిలిపించి పూర్తి స్థాయిలో మళ్ళీ దీనిపై చర్చ జరపాలని రాజనాథ్ భావించారు ఈ రోజు టీడీపీ ఎంపీలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన శ్రద్ధగా ఆలకించారు రేపు సుదీర్ఘంగా మళ్ళీ చర్చిద్దామని కూడా తెలియజేశారు ఈ రోజు కేంద్ర మంత్రులు కూడా ఆందోళనలో పాల్గొనడం నిరసన కార్యక్రమంలో ఈ రోజు గాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు చేసినటువంటి నిరసనకు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా మద్దతు ప్రకటించడం సంఘీభావం తెలియజేయడం కూడా కేంద్రంలో కొంత కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులే రేపు సభ జరిగితే ఈ రోజు లోక్సభ సభ్యుడు ఉక్కుం సింగ్ మరణం కారణంగా సభ వాయిదా పడింది రేపు కనుక ఈ సభ జరిగితే కేంద్ర మంత్రులు కూడా వెళ్ళలోకి వచ్చి నిలబడితే కొంత ఎంబరేజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది అటువంటి పరిస్థితి రానియకుండా ఉండాలని ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజు 193 కింద అంటే స్వల్పకాలిక చర్చకు టీడీపీ ఎంపీలు నోటీస్ ఇచ్చారు అంతేకాకుండా రాష్ట్రపతి ప్రసంగంలో రైల్వే జోన్ అంశాన్ని చేర్చడానికి వీలుగా ఒక సవరణ బిల్లును కూడా ఎంపీ రామ్మోహన్ నాయుడు దానికి సంబంధించిన నోటీస్ కూడా అందజేశారు మొత్తానికైతే
కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చే భాగంలో కార్యక్రమంగా ఈ రోజు టీడీపీ ఎంపీలంతా వాళ్ళు ఎంపీలంతా పనిచేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ ఈ యొక్క ఒత్తిడి తమ నిరసన ఈ 9వ తారీఖు వరకు పార్లమెంట్ జరుగుతుంది, రోజులు జరుగుతుంది. రేపు రేపు కనుక పార్లమెంట్ లో లోక్సభలో కనుక ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ Right. Right, Krishna, thanks for the update.